చెప్పాలని చెప్పి ఇరిగేషన్ మంత్రికి నేను కోరడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఇది మేజర్ ఇరిగేషన్ మినిస్ట్రీ సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. పెద్దలు మన నాయకులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పల్నాడులో ఉన్నటువంటి టైలెండ్ ప్రాంతాలన్నింటిని కూడా వాడిని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 2018లో ఇంటర్లింకింగ్ ఆఫ్ గోదావరి పెన్న ఫేజ్ 1 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి దాన్ని ఆయన శంకుస్థాపన నకరికల్లో శంకుస్థాపన చేసి టెండర్స్ కూడా ఫైనలైజ్ చేయటం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే ఆ స్కీమ్ని ఆపేశారు అధ్యక్ష. కాంట్రాక్టర్ మీరు ఒకసారి కనుక ఎవరైనా పంపించి చూస్తే రెడ్డిగూడెం దగ్గర యార్డ్లో కానీ లేకపోతే ఎర్రబాలెం దగ్గర యార్డ్లో కానీ కొన్ని 100 కోట్ల రూపాయల మెటీరియల్ తుప్పు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష. అది పరిస్థితి. దయచేసి మరి మంత్రి గారు మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని మరి ఇమీడియట్గా టేకప్ చేసి పూర్తి చేసి మాకు దగ్గర దగ్గరగా 6 మండలాలకి ఆ స్కీమ్ ఉపయోగిస్తుంది అధ్యక్ష. స్టెబిలైజేషన్ కోసం అమరావతి, పెదకూరపాడు, కురోసూరు, సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు 6 మండలాలకు కూడా ఉపయోగపడేటువంటి ఈ స్కీమ్ని త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. కాళహస్తి ఎమ్మెల్యే గారు, ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని చూసినవంటి ముఖ్యంగా వీఆర్ ఆల్ మిస్సింగ్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఆయన ఉంటే బాగుండేది, కొద్దిగా రసతరంగా ఉండేది. మేము కూడా కొత్తగా వచ్చాం కాబట్టి హోరాహోరీగా ఉండేది, కానీ ఈరోజు ఎవరు లేకుండా వెలువడ పడబోతుంది. గెలిచిన వాళ్ళకు కూడా అవకాశం లేకుండా పని చేయకుండా ఇంట్లో కూర్చున్నారు అధ్యక్ష. కమింగ్ టు శ్రీకాళహస్తి అధ్యక్ష, హాస్పిటల్ శ్రీకాళహస్తిలో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇంత ముందర 2014-19లో మరి నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ చేసి అక్కడ డయాలసిస్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో ఆ డయాలసిస్ సెంటర్ని కక్ష మీదలో మూసేసి ఎక్కడ కూడా దాని లోపల ఒక డెవలప్మెంట్ లేదు, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. చాలా దారుణమైన పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ పేదవాళ్ళు పోయి చూపించుకోవాలని కూడా పోయినప్పుడు అక్కడ లంచాలు అడడం, అక్కడ కనీసం శవం తీసుకోవాలని కూడా పేదవాడు 10,000-5,000 డబ్బు కట్టే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాలు ఉండింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుకుంటున్నాను దానికి మరి కొత్త డయాలసిస్ సెంటర్ ఇవ్వమని చెప్పి. ఇంకొక మాట అధ్యక్ష, ఎస్సీ ఎస్సీ బీసీ హాస్టల్స్ మొన్న నేను విజిట్ చేస్తే అధ్యక్ష, దగ్గర దగ్గర చిన్న చిన్న పిల్లకాయలు అధ్యక్ష, వాళ్ళ వయసు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆడపిల్లలు అధ్యక్ష, దగ్గర 236 మంది ఒక హాస్టల్లో ఉంటే కనీసం